హలో హాయ్ నమస్తే నేనే ఎదిల ప్రవీణ్ ట్రావెలర్ సో ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్దామని వచ్చిన సో ఈ విషయం ఏంటంటే ఇండియాకి క్రిస్టియానిటీ ఎట్లా వచ్చింది అనేది చెప్దామని సో ఈరోజు నేనున్నది కేరళలో ఇప్పుడు చర్చికి నేను చెప్పేదానికి సంబంధం లేదు సో యాక్చువల్లీ కేరళలో నేను కొచ్చిలో ఉన్నా కొచ్చిలో నేను మొత్తం తమిళనాడు మొత్తం ఎక్కడ తిరిగినా సరే కేరళలో నేను ఎక్కడ తిరిగినా సరే నాకు మొత్తం చర్చిలు 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 చర్చిలుగా అనిపిస్తున్నాయి సో నేను రెండు మూడు వీడియోలలో చెప్పింది ఏంటంటే చర్చిల గురించి మీకు చెప్తా చర్చిల గురించి మీకు చెప్తా 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 అని వచ్చినాయి కదా సో ఇప్పుడు ఆ చర్చిల గురించి చెప్తే నేను సో కేరళలో చర్చిలు ఎక్కువ ఎందుకు ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఎయిటీలో ఏమో వచ్చారు వాళ్ళు ఎయిటీలో వచ్చేసి ఇక్కడ మొత్తము బ్రిటిష్ వాళ్ళు చర్చిలు కట్టేసారు ఇక్కడ మనవాళ్ళందరినీ క్రిస్టియానిటీలకి కన్వర్ట్ చేసేసారు అలా బైబిల్ తీసుకొచ్చి చెప్పేసి అందరికని అంటుంటారు అన్నమాట సో అదంతా అబద్ధం సో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు క్రిస్టియానిటీ లేదు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మనకేం చెప్పలేదు సో క్రిస్టియానిటీ అనేది అంతకుముందు బ్రిటిష్ వాళ్ళకి రాకముందు నుంచే మన ఇండియాలో ఉంది ఎట్లా అంటే క్రీస్తు పూర్వం ఏడీ 15 క్రీస్తు పూర్వం 15వ సంవత్సరంలో థామస్ అనేట ఆయన ఒక ఆయన వచ్చాడు థామస్ అనేట ఆయన ఎవరనంటే జీసస్ ఎంబడి 12 మంది ఉంటారు సారీ 12 మంది ఉంటారు 12 మందిలో జీసస్ చనిపోయిన తర్వాత ఆ శిష్యులందరినీ ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఆయన గురించి చెప్పమని దేవుని గురించి చెప్పమని వాక్యం చెప్పమని అందరికీ దేవుని గురించి పరిచయం అవ్వాలని అట్లా అందరిని పంపిస్తాడు సో ఆ 12 మందిలో ఒక ఆయన థామస్ అన్నమాట సో థామస్ అనేట ఆయన ఆయనని తోమా అంటారు తెలుగులో ఇంగ్లీష్ బైబిల్లో సెయింట్ థామస్ అని పిలుస్తారు తెలుగులో అయితే తోమా అని పిలుస్తారు తోమా అనేట ఆయన ఎట్లా అంటే ఇండియాకు మొత్తం ఆయన వాక్యం చెప్తూ 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 పోర్చుగీస్ వెళ్ళిండు పోర్చుగీస్లా వాక్యం చెప్పిండు పోర్చుగీస్ తర్వాత షిప్ ద్వారా ఇండియాకి వచ్చిండు అనమాట ఇండియాకి 15లోనే ఏడీ 15లోనే క్రీస్తు పూర్వం 15వ సంవత్సరంలోనే ఇండియాకి వచ్చిండు ఇండియాలో కేరళలోకి వచ్చిండు సో కేరళలో ఎక్కడ వచ్చిందంటే నేను దాని గురించి బాగా ఎంక్వైరీ చేసిన చాలామంది పాస్టర్లను అడిగిన ఉండే చాలా చర్చలు ఉన్నాయి ఇక్కడ అందరిని అడిగిన ఉండే కన్ఫామ్ అయితే రెండు ప్లేసులు చెప్తారు ఎక్కువ అయితే ఒకటే ప్లేస్ చెప్తారు కోడంగూరు అని పేరు చెప్తారు అక్కడికి వచ్చిండు ఆయన అక్కడికి వచ్చి సువార్త చెప్పిండు అప్పట్లో మన దగ్గర తెలుసు కదా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉంటుండే అప్పుడు మొత్తం హిందూయిజం ఉంటుండే రాజుల కాలం సో అప్పుడు వచ్చేసి ఆయన అందరికీ వాక్యం చెప్పేసిండు వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చిండు అందరికీ చెప్తుండే కేరళ రాజులు ఉంటారు కదా వాళ్ళు పిలిచి ఇట్లా మా రాజ్యంలోకి వచ్చి నువ్వు వాక్యం చెప్తున్నావు వేరే అన్యమతాల గురించి చెప్తున్నావు అని అంటే వాళ్ళకు కూడా ఆ రాజులకు కూడా చెప్తారనమాట సో ఆ రాజు రాణి మొత్తం విన్న తర్వాత జీసస్ గురించి చెప్పింది విన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇదంతా నిజమే అని నమ్మి వాళ్ళు కూడా బాప్తిసం తీసుకుంటారు అన్నమాట సో ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నిటికీ ఒక అందరినీ వాళ్ళని కూడా సువార్థికులుగా పరిచయం చేసి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతానికి ఆయనతో పాటు తిప్పుకోకుండా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతానికి పంపిస్తూ పోయింది అన్నమాట అట్లా వెళ్ళిన ఒక్కొక్కరు మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చర్చిలు కట్టుకుంటా కేరళలో మొత్తం చర్చిలు ఎక్కువైపోయినాయి అన్నమాట సో ఇది కేరళ చర్చిలు ఉండడానికి కారణం సో 1500 అంటే మరి 15లోనే చర్చిలు ఉండాలి కానీ అంటే 15లో చర్చిలు లేవు ఎందుకంటే అప్పట్లోనే ఏం జరిగిందంటే తోమా ఉన్నప్పుడే ఆయన చెప్పేసి ఆగిపోలేదు ఆయన చెప్పేసి వెళ్ళిపోలేదు కూడా సో ఇక్కడ కేరళలో వాళ్ళిద్దరికి రాజుకి రాణికి బాప్తిసం ఇచ్చిన తర్వాత వేరే రాజ్యంకి వెళ్ళిండు వేరే రాజ్యం అంటే చోళుల రాజ్యంకి వెళ్ళిండు చోళుల రాజ్యం వెళ్ళినప్పుడు అక్కడ రాణికి రాజుకి వాళ్ళకు కూడా బాప్తిసం ఇచ్చిండు సో వాళ్ళ పెద్ద రాజు ఉంటాడు కదా ఆ రాజు వచ్చేసి ఇట్లా మా రాజ్యంలోకి వచ్చేసి మా ప్రజలని ఇట్లా బాప్తిసం ఇచ్చి అన్యమతంగా మారుస్తావా అని వాళ్ళని ఆయనని తీసుకుపోయి జైల్లో పడేసారు రాళ్ళతో కొట్టారు అట్లా చంపేయడం జరిగిందనమాట అది 16వ సంవత్సరంలో ఆయనని చంపేశారు సో ఇది అన్నమాట సో దాని తర్వాత పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి వచ్చారు దాని తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ సేమ్
వాక్యం చెప్పారు, వాళ్ళు టెంపుల్స్ చర్చెస్ కట్టారు, చాలా వరకు అది చేసారు. తర్వాత మళ్ళీ డచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చి మొత్తం కూలగొట్టేసారు. తర్వాత వాళ్ళ పోర్చుగీస్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూలగొట్టారు, కానీ చర్చెస్ కూలగొట్టలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతారు. సో చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ మిగిలిపోయినాయి. ఇక కొన్ని తుఫాన్లు కొట్టుకుపోయినాయి, కొన్ని వడగాళ్ళు వచ్చి కొట్టుకుపోయినాయి, కొన్ని మిగిలిపోయినాయి. సో అవి ఇట్లాంటివి అన్నమాట. సో డచ్ వాళ్ళు వచ్చి మాత్రం ఇవి దేన్ని టచ్ చేయలేదు చర్చిలని. వాళ్ళు కట్టిన వాళ్ళ ఇళ్ళని వాళ్ళని వాళ్ళ గుర్తులు ఉండొద్దు అని పగలగొట్టేసి వెళ్ళిపోయారు. సో దాని తర్వాత మళ్ళా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇవే బిల్డింగ్లని పాతకాలంలో ఉన్నవి పోర్చుగీస్ వాళ్ళు కట్టిపోయినవి కూలిపోయినాయి, మళ్ళీ మళ్ళీ కట్టడం జరిగింది. రీనోవేట్ చేసిర్రు దాన్ని, మంచిగా కొంచెం మాడిఫైడ్ లాగా చేసిర్రు, అట్లా చేసిరన్నమాట. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఏం లేదు, బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చిలు కొన్నే, ఎక్కువ అయితే కేరళలో పోర్చుగీస్ వాళ్ళు కట్టినవి. బ్రిటిష్ వాళ్ళు కూడా కట్టినవి ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పోర్చుగీస్ వాళ్ళు పోయిన తర్వాత కూలిపోయినాయి, రీనోవేట్ చేసిర్రు కొన్ని. సో ఇవి ఆ చర్చిలు అన్నమాట. ఇది కూడా రీనోవేట్ చేసిన చర్చ్ అనట. ఇదైతే పోర్చుగీస్ వాళ్ళు కట్టిన చర్చ్, ఇది 1524 సంబంధించిన చర్చ్ ఇది. అట్లా చాలా చర్చిలు ఉన్నాయన్నమాట. అందరూ ఏమనుకుంటారు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం అనుకుంటారు. కానీ అయినా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం ఇది కాదు, ఇది ఎప్పటిదో 2000 సంవత్సరం నుంచే ఉంది. జీజస్ చనిపోయిన తర్వాత ఆయన డిసైబుల్స్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కు పంపిస్తే, తోమా అనేటైన మన పోర్చుగీస్ నుంచి ఇండియాకి వచ్చిండు, ఇండియాకి వచ్చి మన అందరికీ వాక్యం చెప్పిండు. ఎంతోమంది బైబిల్ చదువుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు. సో బైబిల్ కూడా ఫస్ట్ సంస్కృతంలోనే రాసారు, అర్థమైందా? సంస్కృతంలోనే బైబిల్ని రాసారు. అంటే అంత క్లియర్గా బైబిల్ ఉంటుంది అంటే చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ బైబిల్ని మన సంస్కృతంలోకి ఎట్లా రాసారు? ఆయన ఒక బ్రాహ్మణుడే కదా, సంస్కృతం అప్పట్లో ఎవరికి వచ్చేది? 15 సంవత్సరంలో బ్రాహ్మణకు మాత్రమే వచ్చేది. సో ఈ బైబిల్ని కూడా రాసింది సంస్కృతంలో ఒక బ్రాహ్మణుడే. అంటే అప్పట్లో ఎంతమంది బ్రాహ్మణులు కానీ అందరూ నమ్మిరు, మారిరు, క్రిస్టియానిటీలోకి వచ్చారు అన్నమాట. సో ఇది అన్నమాట అసలు క్రిస్టియానిటీ ఉన్న స్టోరీ. అందరూ ఏమనుకుంటారు అంటే ఇదంతా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అనుకుంటారు, అదంతా కాదు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. ఇదేదో మత మార్పిళ్ళు అది ఇది అని చెప్తుంటారు కదా బయట, చాలా పెడుతుంటారు యూట్యూబ్లో, నెత్తిన నూనె పోసి ప్రార్థన చేసి దయ్యం వదిలిస్తామని అట్లాంటి అట్లాంటివి ఏం కావు. కొంచెం రియాలిటీ అనే అందరికి తెలియాలి. అన్నీ అట్లనే ఉండవు, కొంతమంది ఉంటారు కూడా అట్లా కూడా ఉంటారు, జస్ట్ పైసల కోసం చేసే వాళ్ళు ఉంటారు, 100% ఉంటారు చాలామంది నాకు తెలిసి అట్లా. అవన్నీ ఏం నమ్మొద్దు. ఎవరైనా నిజానికి తెలుసుకోవాలనుకుంటే బైబిల్ మాత్రమే చదివి తెలుసుకోండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ అనేది క్రిస్టియన్ బైబిల్ నాకేం సంబంధం అనుకోద్దు, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. మనము సమాజంలో బతుకుతున్నాము ఇప్పుడు, ఇండియాలో 40% క్రిస్టియానిటీ ఉంటుంది, 30% ముస్లిమిజం ఉంటుంది, 45% హిందూయిజం, 5% జైనిజం, 5% సిక్కిజం. సో ఇక్కడ మిగిలింది ఎంత? అదే అన్నమాట. సో హిందూయిజం నిజంగా చెప్తున్న అబద్ధం కాదు, నాకు తెలిసిన విషయం. మీకు తెలియకుంటే ఎవరినైనా తెలియని వాళ్ళని తెలిసిన వాళ్ళని అడగండి, ఇది వాస్తవం. ఇది నేను ఏదో చెడగొట్టాలనో వేరే ఇంకేదో ఉద్దేశంతోనో కాదు, నా జర్నీలో ఇక్కడ వరకు నేను చూసింది, నాకు తెలిసిన విషయాలు ప్లస్ ఇప్పుడు నా జర్నీలో ఈ విషయాలు నాకు రెండు కలిపి చెప్తున్న విషయాలు అన్నమాట. నేను కళ్ళతో చూసినవే, నా చెవులతో విన్నవే, నాకు అంతా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదంతా తప్ప, పుట్టించి ఎవరినో ఉద్దేశించో ఎవరినో బాధ పెట్టాలనో ఈ విషయాలన్నీ ఏం చెప్తాను. సో ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. నేను అన్ని టెంపుల్స్ కూడా పోతున్నా, అన్ని హిందూ టెంపుల్స్ కూడా పోతున్నా, చూస్తున్నా, దాంట్లో హిస్టరీ కూడా తెలుసు నాకు. ఎన్నో చిదంబరం, కుంభకోణం, శ్రీశైలం ఎన్నో టెంపుల్లో తిరిగేసి వచ్చిన. సరే ఏ టెంపుల్ గురించి నేను తప్పు చెప్పలే, అబద్ధం చెప్పలే, నాకు అన్ని తెలిసిన విషయాలే చెప్పిన. సో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఈ చర్చికి ఏ సంబంధం లేదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని అట్లా ఇక్కడ నిలబడి చెప్తున్నా. సో జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. చాలామంది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిరని అనుకుంటారు మతాన్ని.
సో కాదు. సో బైబిల్ మాత్రం సంస్కృతం నుంచి ఇండియాలో అన్ని భాషలకి కన్వర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మళ్ళీ సంస్కృతంలో మళ్ళీ అన్ని హిందీలో ఫస్ట్, తర్వాత ఇంగ్లీష్, హిందీ అన్ని భాషలే, గుజరాతీ, మలయాళం, కన్నడ, తమిళ్ ఫస్ట్ మన దగ్గర సౌత్ ఇండియా తమిళ్లో ఫస్ట్ కన్వర్ట్ అయింది బైబిల్. తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం ఇట్లా అన్నిట్లో కన్వర్ట్ అయిన. సో ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, ఎవరిని మత మార్పిడి చేయడానికి కాదు, ఎవరిని ఏ ఉద్దేశించి కాదు. ఇంకోటి ఏంటిదంటే ఈ విషయము కేరళలో ఇలాంటి ప్రదేశంలో చెప్తేనే మంచిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రదేశంలో చెప్పిన. ఇంకొకటి నేనేంటంటే ట్రావెలర్ కాబట్టి నాకు నాలెడ్జ్ తెలిసి ఉంటుంది కాబట్టి చెప్పిన, ఉద్దేశించి ఏం చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.